సరే కానీ మీ నాన్న తాగుతాడా? లేదు. నేను నమ్మను. ఆడు పెద్ద విధ్వంసుడు కదా. పెద్దవాళ్ళందరూ నోటోరియస్ డ్రంకర్స్ అని చెప్తారు. మా నాన్నగారు తాగరు. ఆయన ఉత్తమ బ్రాహ్మణుడు. ఓహో, ఎవరే బ్రాహ్మణుడు? నేను చెప్తాను, బ్రహ్మత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఎందుకే అలా చూస్తున్నావు? అవన్నీ బ్లడీ నాన్సెన్స్. భాగ్యం, ఇది నా వీక్నెస్. ఇలాంటి వీక్నెసెస్ నాకు ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, విమెన్, ఆడవాళ్ళు, అందంగా ఉండే ఆడవాళ్ళు. నాట్ మై ఫాల్ట్ యు నో. వాళ్ళందరికీ నేనంటే క్రేజ్. వాట్ కెన్ ఐ డూ? ఎందుకంటే నేను మగాని కదా. ఇది తప్పని నాకు అనిపించట్లేదు. వాట్స్ యువర్ ఒపీనియన్? మాట్లాడు భాగ్యం, కమ్ ఆన్. మీతో నేను ఒక విషయం చెప్పాలి. కమ్ ఆన్, టెల్ మీ. నేను ఒక కమ్ ఆన్, స్పీక్ అవుట్. నేను ఒకరిని మనసారా లవ్ చేసాం, రైట్? గ్రేట్, జస్ట్ గ్రేట్. నువ్వు నీ మనసును ఒకరికి ఇచ్చేసావు కదూ, వండర్ఫుల్. ఎప్పుడైనా నీ మీద నా గౌరవం ఎంతో పెరిగిపోయింది. కనీసం రొమాన్స్ లేకపోతే వాట్స్ లైఫ్ ఆఫ్టర్ ఆల్? అదే మా ఊర్లో ఒక నో. నేను ఇప్పుడు నిన్న విషయం గురించి అడగలేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకో తెలుసా? మనం ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ ఫస్ట్ నైట్ యునో. గుడ్, రియల్లీ గుడ్. సో గుడ్ నైట్, సీ యూ. చేశారా? థ్యాంక్స్, చేశాను. పాపం, నా కోసం వెయిట్ చేసి నీకు బోరు కొట్టింది కదూ. లేకపోతే 4-5 రోజులు నా బాధ తప్పిందిలే అని సంతోషపడ్డావా? నేనేమీ
అలా అనుకోలేదు. నో నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. కొద్ది రోజుల పరిచయంలోనే నీకు అర్థమైంటుంది కదా నేను ఒక ఎక్సెంట్రిక్నని. ఒకవేళ నువ్వు అలా అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్, నేనెప్పుడు అంతే. సరే కానీ భాగ్యం నా గురించి నువ్వు తలుచుకున్నావా? చెప్పు, ఏం మాట్లాడవేంటి? కానీ నేను నీలా కాదు, ఎప్పుడు నీ ఆలోచనలతోనే గడిపాను. ఏటి, నన్ను నమ్మడం లేదా? ఐ విల్ ప్రూవ్ ఇట్. ఆ సూట్ కేసు లైవ్. ఆ బ్యాక్అప్ కీ. నీకోసమే కొన్నాను, ఓపెన్ చేసి చూడు. వేసుకున్నట్టు నువ్వు అలా అర్థం కావటం. ఐ వాంట్ టు సీ యు దిస్. నాకొద్దు, నేను ఇది వేసుకోను. ఈ డ్రెస్ వేసుకుని ఒక చిన్న పిల్లలాగా. నాకొద్దు, నేను వేసుకోను. భాగ్యం నా కోసం. నాకొద్దు, నేను వేసుకోను. ఇంకా మాట వినండి. డ్రెస్ వేసుకో. నేను వేసుకోను. అందంగా ఉంటాం. ఇప్పటి వరకు నేను ఏమైనా అడిగాను? ఈ డ్రెస్ వేసుకోమనే అడుగుతున్నాను. నేను అర్థం చూడాలి. ఏ, ఐ యువర్ హస్బెండ్. I have got every right. Hey. Na kodu. Nenu idu veskonu. Please. Na. Na no ready. Na kodu. Okay, okay. Vesko. Nenu pitch pattalo. Athe na gurinchi evarukuntaru. Bullshit. You can't escape from this. Na daru gudi digaledu. Come on. Come on. Hey. Okay, sari vesko. భాగ్యం కడు తిరిగి పడిపోయింది. ఏంటో తెలియలేదు, బొళ్ళు కాలిపోతుంది. హై టెంపరేచర్ లచ్చు. ఏమైంది? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. పార్థు, నువ్వు వెళ్ళి మాలతి డాక్టర్ తీసుకురా. లచ్చు, లచ్చు, దేవుడా, నేనేం చేయను? లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరవమ్మా. భగవంతుడా, లక్ష్మిని కాపాడునైనా. లక్ష్మి, దేవుడా, నా బిడ్డను కాపాడు. లక్ష్మి, కళ్ళు తెరవమ్మా. ఏమైందమ్మా?
చూడమ్మా, లక్ష్మి ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు, ఒంటి మీద స్పృహ లేదు, బాగా జ్వరంగా ఉంది. భగవంతుడా, మాలతి ఎలా ఉందమ్మా? భయపడడానికి ఏమీ లేదు అమ్మా. మీరిద్దరు బయట వెయిట్ చేయండి, లక్ష్మిని చెకప్ చేయాలి. రా బాబు. పార్థు, 10 రూపాయలు ఇవ్వరా. ఎందుకు? ఇవ్వరా? శ్రీనివాస, మా లక్ష్మిని కాపాడు, నీ కొండకొస్తాను. మాలతి, ముందు నువ్వు నాకు స్వాలి. ఎందుకు మాలతి? అలమేల మంగమ్మ నాయనమ్మ కాబోతోంది. కంగ్రాచులేషన్స్ పాల్సార్ది, నువ్వు తండ్రి కాబోతున్నావు. అమ్మా, స్వీట్ నాకు మాత్రమే కాదు, పక్కింటి వాళ్ళకు కూడా ఇవ్వాలి. చాలా రోజులుగా ఆశపడ్డావుగా, మనవడు కావాలి మనవడు కావాలని.